हलो पिनी डिचार्ज अ पिनी पिल्लो नैने चपद्दना सर पिनी मुझे नी आरोग्य जाग्रता सरेरा जाग्रता नी आरोग्य जाग्रत चूसको उंटा पिनी वाड़ा वेंकटरमणा ना कोड़कुनी आरोग्यंगा उंचु असलु बाम्मकु विषयमेला तेलिसिंदी मीरेवरैना चेप्पारा नो नाकें तेलियदु निन्न मी नंबर्लन्नी बिजीगा उन्नायनी बाम्मगार ना नंबर काल चेशारंडी नेने विषय मोत्तं क्लियर गा चेप्पेशानंडी अंकल इपड़े वस्तान अंकल सरेनम्मा रेडीली मूड़ रोज न्यूज पेपर्स गेटरा शुभ्र चुटा अलागेना रेस्ट कदा एक्सेप बेड मीदे पेशेंट फीलिंग वा रे नीको माट चपना बालू चपना बालू इंदाक नुट ना गुर्त मूड रोज लेकते इं नरकनी सवारक्ष व्यापक ने मूड रोज दूर का उंटे भरी मरी तलद्रुल तो प्राण शैल पैस्थिरा नीकंटे एक्व तन इंपारटेंस इतानी इपड़ू ना तो गौड़ पड़ता कदा निजा की अम्मलेन लोट एलाचा तनको तंड्रेन लोटा इपड़ी डिस्कशन एना एंकंटे इधर मध्य डिस्टर्बे क्लियर चुस्कनी अदेम लेना मे रेग्युर् वारंते आफी के बैलदेर अंकल रही ओके मैडम फाइन मे कम सर तप्पकुंडा पंपिस्तान मैडम उंटानु एवरु सर शिवरंजन गारा अंत करेक्ट गा एला चेप्पावय्या मनिषि फ्रस्ट्रेशन लेवल्स पेंची डीहाइड्रेशन चेसे टालेंट आवड गारिकि ओक्करिके उंदि कदा करेक्ट गा चेप्पावु ऐड कॉन्सेप्ट स्टोरी बोर्ड तो सहा कावालंटुंदि टाइम पड़ती सर टू डेस टाइम एमन चेप्पंडि ओके ओके वन मिनट इंदुलो नेनु शॉर्ट लिस्ट चेसिना इद्दर बायोडेटा उंदि ओकसारि चेक चेसि एवर बेस्ट अनुकुंटावो चेप्पु ओके सर आई थिंक He's good, sir. తన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూస్తే మేనేజ్‌మెంట్ స్కిల్స్ బాగా ఉన్నాయని అర్థం అవుతుంది. ఓకే, నేను శైలుకు కూడా సెండ్ చేశాను. ఒకసారి తన ఒపీనియన్ కూడా అడుగుదాం. హలో సర్, చెప్పండి. శైలు, నేను పంపిన క్యాండిడేట్స్ బై డేటా చెక్ చేసావా? చూసాను సర్. ఎవరు బెటర్ అనిపించారు? జయదీప్ అనే బయోడేటా బెస్ట్ అనిపించింది సర్. వై సో? బికాజ్ తన మేనేజ్‌మెంట్ స్కిల్స్ తో పాటుగా హి హస్ గుడ్ లుక్స్ ఆల్సో. మనకి మోడల్ గా బాగా పనికొస్తాడు సర్. నైస్ థాట్. ఈవెన్ బాలు కూడా తననే ప్రపోజ్ చేసాడు. అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయండి సర్. मन की वर्क ओकटे कादु एटिट्यूड कूडा इंपॉर्टेंट ओके शैलु आ कॉन्सेप्ट वर्क फिनिश चेसि पंपिंचु या श्योर सर बाय या
ఓకే శైలు నా వల్ల నీ ఆఫీస్ వర్క్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కదమ్మా ఏం పర్వాలేదు అంకుల్ నేను ఆ వర్క్ ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు మీరు ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి చెప్పే కదా షి ఇస్ జస్ట్ లైక్ యు సేమ్ టు సేమ్ ఈ మాట చెప్పే నా కొంప ముంచారు ప్లీజ్ బాలు మళ్ళీ స్టార్ట్ చేయకు కాన్సెప్ట్ నేను మోడిఫై చేస్తా అన్నా కదా మళ్ళీ తన్నే ఎందుకు అడిగారు బెటర్మెంట్ కోసం బాలు మీ ఇద్దరు ఎవరు చేసినా క్రెడిట్ ఇద్దరికే వస్తుంది కదా జాయింట్ అకౌంట్ అన్నమాట మంచిది అయితే రేపు ఇంటర్వ్యూస్ కూడా ఆవిడనే వచ్చి కండక్ట్ చేయమనండి బాలు అన్ని పనులు అందరికి చేతకవు క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయటంలో యు ఆర్ ద బెస్ట్ నేను బెస్టే మీరే వరస్ట్ అందుకే ఆ సీల్ రకాసిని నాకంట కట్టారు మరి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూకి పిలుద్దామా అవసరం లేదు సార్ జైదీప్ ఒక్కని చాలు ఐ ట్రస్ట్ హీస్ ద వన్ ఓకే నిషా కమ్ టు మై క్యాబిన్ ఓకే సార్ మే ఐ కమ్ ఇన్ సార్ yes కమ్ ఇన్ చెప్పండి సార్ ఇతని కార్తిక్ ప్లేస్ లో రిక్రూట్ చేయాలనుకుంటున్నాను ఇతని కాల్ చేసి రేపు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పు ఓకే సార్ జయదీప్ నా పేరులాగే నేను కూడా ఏ వర్క్ లో అయినా విక్టరీతో హైలైట్ కావాలనుకుంటున్నాను సార్ ఇంట్రెస్టింగ్ యు ఆర్ లుకింగ్ గుడ్ మరి మోడల్ గా ఎందుకు ట్రై చేయలేదు ఇంతవరకు నేను చేయాలని ఆలోచించలేదు నన్నెవరు చేయమని కూడా అడగలేదు ఒకవేళ నేను అడిగితే వాట్ యు సే సాలరీతో పాటు ఫేము నేము వస్తాయంటే నో అని ఎందుకంటాను సార్ ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా చేస్తాను సార్ మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటాను సో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ యు ఆర్ సెలెక్టెడ్ మిస్టర్ జై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టుమారో విల్ బి యువర్ జాయినింగ్ డే థ్యాంక్ యూ సార్ అంకుల్ ఎక్కడికి అంకుల్ కాసేపు డాబా మీద కూర్చుందామనమ్మా మీరు మెట్లు ఎక్కకూడదని చెప్పాను కదా అంకుల్ మర్చిపోయానమ్మా అనవసరమైన అన్నీ గుర్తుంటాయి ఇంపార్టెంట్వి మాత్రం గుర్తుండవు సలేరా ఇక మెట్లు వైపు వెళ్ళాలే ఆయన అలాగే అంటారు బాబు గారు మళ్ళీ మర్చిపోతారు ఎదుకైనా మంచిదండి బండ్లు పెట్టరాదు అని అదేదో బోర్డు పెడతారే ఏంటండి అది నో పార్కింగ్ నో మెట్లెక్కింగ్ అని బోర్డు పెట్టేస్తే సరిపోతుందండి అయ్యగారు మర్చిపోయినా అది చూసేనా గుర్తొస్తుంది ఢిల్లీ అర్థమైందండి నాకు కూడా నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అంకుల్ గుర్తుంది కదా మ్యాక్సిమం వెలిగేలా పడుకోవాలి ఇంకా హార్ట్ కి ఎక్కువ ప్రెషర్ పడకుండా రైట్ సైడ్ తిరిగి పడుకోవాలి అంతేగా అంతే ఇంకా నిద్ర వచ్చే వరకు పుస్తకాలు చదువుతూ మెల్కుంటా అని చెప్పకూడదు ఓకే గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ రా బాలు గుడ్ నైట్ నాన్న ఒక్క నిమిషం థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ ఆఫీస్లే వాళ్ళ జయదీప్ని రిక్రూట్ చేశాను రేపటి నుంచి అతను వర్క్లో జాయిన్ అవుతాడు చెప్పేది నీకే ఐఎమ్ సారీ ఇందాక థ్యాంక్ యూ ఇప్పుడు సారీ ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఉంటావు చూడు ప్రతి సిచ్యువేషన్ ఒకేలా ఉండదు
కానీ నువ్వు ప్రతి సిచువేషన్ లో ఒకేలా ఉంటావు. సెల్ఫిష్. నేను ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆఫీస్ వర్క్ గురించి చెప్తున్నాను. కాన్సెప్ట్ లైన్స్ కోసం నా వెంట తిరుగుతున్నావు. అంతే కదా? ఒక నిమిషం. ఇవిగో ఎప్పుడో రెడీ చేశాను. ఇంకా స్టోరీ బోర్డ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా నైట్ ఫినిష్ చేస్తాను. మంచిది. నువ్వు వర్క్ని నెగ్లెక్ట్ చేయవని నాకు తెలుసు. నేను ఇందాక హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాను. మీ థ్యాంక్ యూని రిసీవ్ చేసుకునేంత పెద్ద మనసు నాకు లేదులే. నేను రూమ్లో లైట్ వేసుకుని వర్క్ చేసుకోవచ్చా లేక హాల్లోకి వెళ్ళాలా? అవసరం లేదు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీనా? ఈ టైంలోనా? మీకా? లోపల తను వర్క్ చేసుకుంటుంది, వెళ్ళిచ్చేసిరా. అలాగే. అమ్మగారు కాఫీ. థ్యాంక్ యూ ఢిల్లీ. వెల్కమ్ టు ఈజీ క్రియేషన్స్ జై. థ్యాంక్ యూ సార్. బాలుకి అసిస్టెన్స్ చేస్తుంటే వర్క్ మోడ్ అలవాటవుతుంది. షూర్ సార్, ఐ విల్. నీ వర్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో బాలు గైడ్ చేస్తాడు. ఆల్రెడీ బాలు సార్ స్టాఫ్ అందరినీ పరిచయం చేసి వర్క్ కూడా అలర్ట్ చేశారు సార్. ఓ, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో నిషా. వాట్? అదే, ఇదేంటో తెలీదా? స్వీట్స్. నేను అడిగింది ఇదేంటని కాదు. వాట్ డిడ్ యూ కాల్ మీ? నీ షా. కాల్ మీ మేడం ఆర్ నిషా గారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను రెస్పాండ్ అవ్వను. ఓకే ఫైన్ మేడం, ఇప్పుడైనా తీసుకోవచ్చు స్వీట్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బీబీసీ. ఏంటి జాయినింగ్ డే రోజే బ్రెయిన్ వాషింగా? ఆఫీసులో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండాలే, లేకపోతే కిక్కే ఉంటుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
ది బెస్ట్. వెల్కమ్ టు అవర్ ఆఫీస్. ఇక నుండి మనమంతా ఒక గ్యాంగ్. మీలా యాక్టివ్గా ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎనీవే థ్యాంక్ యూ. పర్ఫ్యూమ్ అదిరింది. రియల్లీ థ్యాంక్ యూ. ఫారిన్ బ్రాండ్. నైస్. వీడిని కొంచెం కదిపితే కంపెనీ పుట్టుపూర్వతరాలన్నీ కక్కుతాడు. పాస్ట్ తెలుసుకుంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. ఎస్. హలో బ్రదర్. సార్ టీ కావాలా కాఫీ కావాలా? ఎందుకంత టెన్షన్ బ్రో? ముందు స్వీట్స్ తీసుకో. బ్రోనా? నేను ఇక్కడ ప్యూన్ సార్. ఏ ప్యూన్ని బ్రో అని పిలవకూడదా? స్టాఫ్ అందరి ముందు భద్ర, ఎవరు లేనప్పుడు బ్రో అని పిలుస్తా. నాకు అందరితో ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు సార్. ఈ ఆఫీస్లో శైలు మేడం తర్వాత ఇంత మర్యాద కలుపుకొలుతాను మీ దగ్గర చూశాను సార్. మీ దగ్గర చూశాను. దారిలో పడ్డావు రోయ్. అన్నట్టు శైలు మేడం అంటే ఎవరు? మీకు ఇప్పుడైనా పనుందా బ్రో? ఖాళీనే బ్రో. అయితే కూర్చో, కూర్చొని చెప్తాను. చరిత్ర చాలానే ఉంది. ఒరే జై, నీ జైత్రయాత్ర స్టార్ట్ చేయి. అంకుల్ కూడా బాగున్నారు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు శైలు. నాకు మీ అందరినీ చూడాలనిపిస్తుందమ్మా, ఇంటికి రావాలనిపిస్తుంది. నువ్వు అలా మాట్లాడుకు శైలు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో ఉండబట్టలే కనీసంలేమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు. అక్కడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందమ్మా, నన్ను వీళ్ళంతా బాగా చూసుకుంటున్నారు. ఇంకా చెప్పమ్మా. యాడాలకు చేతిలో ఫోన్ ఉంటే చాలు, కొంపలు కొల్లేరైపోయినా పట్టించుకోరు. ఒక నిమిషం హోల్డ్లో ఉండమ్మా, ఆ బాలుగడు ఫోన్ చేస్తున్నారు. ఏంటి ఇంత అక్కడి నుంచి కాల్ చేస్తుంటే తీవండి. ఇప్పుడు తీశాను కదా, విషయం ఏంటో చెప్పు. ఆఫ్టర్నూన్ క్లయింట్ ఆఫీస్కి వస్తుంది. నీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ బోర్డ్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేక నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? నేను నిద్ర లేవక ముందే స్టోరీ బోర్డ్ పట్టుకొని పొలవమని పరిగెట్టావు కదా, నువ్వే చేసుకో, మధ్యలో నేనెందుకో? రాత్రంతా కష్టపడి వర్క్ చేసావని నిద్ర లేపలేదు, దానికే నేనేదో కాన్సెప్ట్ దొంగిలించినట్టు మాట్లాడుతున్నావే. కరెక్ట్గా చెప్పావు, పని దోపిడి నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదులే. అయితే నీ కాన్సెప్ట్ నువ్వే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఆ తర్వాత నా క్రెడిట్ నువ్వు కొట్టేశావని ఏడ్చినా ఏడుస్తావు. నేనే నీ కోసం చేయలేదు, కంపెనీ కోసం చేశాను. మంచిది. నాన్న టాబ్లెట్స్ వేసుకున్నారా? నువ్వు పోంచేసావా? నాతో ఏమైనా పనుందా? లేదే. ఏ కొత్తగా పరామర్శిస్తుంటే డౌట్ వచ్చిందిలే. మా అమ్మ లైన్లో ఉంది, బాయ్. అమ్మా చెప్పమ్మా. ఏంటి ఇంతసేపు ముచ్చట్లా? ఏమంటున్నారు అల్లుడు గారు? అమ్మా వాణ్ణి అల్లుడు గారు గిల్లుడు గారు అని పిలవకు, నాకు కంపరంగా ఉంటుంది. కూతురు మొగుడు అల్లుడు అనుక ఇంకేమంటారే? వాడు నాకు మొగుడు కాదు, నీకు అల్లుడు కాదు. కావాలంటే మన వీధి చివర బార్బర్ షాప్ బాబుగాడు నడే, వాణ్ణి అల్లుడు అని పిలు. బార్బర్ షాప్ వాడికంటే తీసిపోయాను. అంత చక్కని అబ్బాయిని పట్టుకుని అవే మాటలే. మన ఊళ్ళో అందరూ మీ అల్లుడు మన్మధుళ్ళ ఉంటాడు అంటారు తెలుసా? ఊర్లో అందరికీ ఒకేసారి సైట్ వచ్చిందేమో. వాడు మన్మధుడు కాదమ్మా, బకాసురుడు. నీలో సగం కూడా లేను కదే, నేను బకాసురున్నా. అయినా అందం ఇంపార్టెంట్ కాదు, మెంటాలిటీ, మనసు ఇంపార్టెంట్. మగాడన్నాక అలాగే ఉంటాడే, మనమే నిదానంగా మార్చుకోవాలి. ఏంటి నేను మార్చుకునేదమ్మా? ముదిరిపోయిన మునక్కాయ ఫేసు వాడు, చెట్ల మీద గెంత ఎర్ర కోతి, బాతుమొహం.
నాకొచ్చే కోపానికి వాణ్ణి ఏ అర్ధరాత్రో దిండాదం పెట్టి చంపేయాలనుంది. అమ్మో, దీని బ్రెయిన్లో చాలా దారుణమైన ఆలోచనలు ఉన్నాయి. నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిది. అబ్బబ్బబ్బ, చాలే, ఆపవే తల్లి. మీ నాన్నగారు వచ్చే టైం అయింది, నేను రేపు కాల్ చేస్తానులే. వీలు చూసుకుని ఒకరోజు వచ్చి అన్నయ్య గారిని చూసి వెళ్తాను. సర్లేమ్మా, ఉంటాను, బాయ్. బాలుగండి తిడితే కడుపు ఎంత నిండిపోతుందో, ఆకలి కూడా వేయడం లేదు. అయ్యో, అంకుల్కి జ్యూస్ ఇవ్వాలి. భద్రాచలం సార్, శివరంజని మేడం వస్తున్నారు, స్నాక్స్ రెడీ చేసుకో. కార్పొరేషన్ వాటరు, కాకా హోటల్ బిస్కెట్లు రెడీ సార్. సారీ సార్. ఆ మహాతల్లి వస్తుందంటేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏమేమి లొసుకులు చెప్తుందో ఏంటో చూద్దాం. మన టైం ఎలా ఉంటుందో. అంటే మా ప్రాజెక్ట్ తీసుకోవడం బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతున్నారా? వెల్కమ్ మ్యామ్, కూర్చోండి. అది కాదండి, మా టైం బాగుంటే మీరు కాన్సెప్ట్ ఓకే చేస్తారు అని అనుకుంటున్నాం, అంతే. నా చేత కాన్సెప్ట్ ఓకే చేయించాలంటే మీ టైం బాగుండడం కాదు, మీ దగ్గర క్రియేటివిటీ ఉండాలి. ఏదో మా కెపాసిటీకి తగ్గట్టు క్రియేట్ చేసాం, చూడండి మేడం. లెట్స్ సీ. సారీ ఆర్ థ్యాంక్స్, డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్, జస్ట్ ఫీల్ ఇట్ విత్ చిల్ చాక్లెట్స్. అబ్బబ్బా, పిచ్చెక్కించింది. కొత్తగా పిచ్చెక్కడం ఏంటి బాస్? వాట్ అంటే, మా కాన్సెప్ట్స్తో మతి పోగొట్టడం మాకు అలవాటే కదా మేడం. ఏంటయ్యా పోగొట్టేది? మా బడ్జెట్లా? మా కాన్సెప్ట్లో ఫీల్ అవ్వడం వరకు బాగానే ఉంది. మరి ఫీలింగ్స్ అంటే ఒక్క థ్యాంక్ యూ సారీ మాత్రమే ఉంటాయా? అంటే మీ ఉద్దేశం పుట్టిన ఏడుపు దగ్గర నుంచి పోయిన ఏడుపు వరకు అన్ని ఫీలింగ్స్ కవర్ చేయమనే మేడం? అంటే మాది ఏడుపు కొట్టు ప్రోగ్రామ్ అని ఇండైరెక్ట్ గా అంటున్నావు కదూ. మీ ఇంటెన్షన్ కనుక్కుంటున్నాడు మేడం, దాందే ఉంది మేడం, అన్ని ఫీల్స్ కవర్ చేద్దాం. అప్పుడు దాన్ని యాడ్ ఫిల్మ్ అనరు, సినిమా అంటారు. బాలు, నేను మాట్లాడుతున్నాను కదా సార్. ఇది ఇలా తేలిలా లేదు, రివర్స్ స్ట్రాటజీ అప్లై చేద్దాం. అంటే సార్, నేనేం మాట్లాడినా జస్ట్ కోఆపరేట్ చేయండి. ఓకే, 10 బాలు. ఏంటయ్యా ఆ గుసగుసలు? నథింగ్ మేడం, మీ స్టాండర్డ్కి మేము కాన్సెప్ట్ ఇవ్వలేమని అర్థమైంది. అందుకే మీ కాంపిటేటివ్ అల్ట్రాసౌండ్ కంపెనీ నిన్ననే మమ్మల్ని అప్రోచ్ అయింది. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఇచ్చేద్దామని డిస్కస్ చేస్తున్నాం. సరే బాలు, నువ్వు ఇంతలా చెప్పాక నేను మాత్రం ఏమంటాను? అలాగే కానివ్వు. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ మ్యామ్. ఎవరన్నారు నేను డిసప్పాయింట్ అయ్యానని? ఎవరన్నారు? డిస్కషన్స్లో బెటర్మెంట్ బాగా వస్తుందని డిస్కస్ చేస్తుంటే దానికే మీరు ఏవేవో డిసైడ్ చేసుకుంటారా? నో మేడం, మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇంకేం మాట్లాడకండి, ఈ కాన్సెప్ట్ నాది, అంతే. ఈ యాడ్ ఎవరితో చేస్తారో అది చెప్పండి, అంతే. జై సార్, మీరు జైదీప్ పేరు చెప్తే ఏ సెలబ్రిటీలు లేరా అంటుంది, మీరుండండి, నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఏంటయ్యా? అదే మేడం, విజయ్ దేవరకొండనే అప్రోచ్ అయ్యాం, డేట్స్ బిజీ అంటున్నారు, రణ్వీర్ సింగ్ ఎలా ఉంటాడా అని ఆలోచిస్తున్నాం. అంటే మీ కాన్సెప్ట్ సెలబ్రిటీలు చేస్తే తప్ప జనాలు చూడరా? లేక మీ దగ్గర మంచి మోడల్స్ లేరా? దారిలోకి వచ్చింది. ఎందుకు లేరు మ్యామ్, నిన్ననే కొత్త మోడల్ని అపాయింట్ చేశాం, ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. జై, కమ్ టు కాన్ఫరెన్స్ హాల్. చెప్పండి సార్. మ్యామ్, ఇతనే అవర్ న్యూ మోడల్ జైదీప్. హాయ్ మేడం, గ్లాడ్ టు మీట్ యూ. హలో. హాయ్. చెప్పాను కదా సార్, జై యావరేజ్గా ఉంటాడు, మేడంకి నచ్చడు అని. క్యాన్సిల్ చేసేయండి సార్. ఎవరన్నారయ్యా బాగలేడని? నేను ఎలాంటి మోడల్ కావాలనుకున్నానో అలాంటి మోడలే దొరికాడు, నేను ఫిక్స్ అయిపోయాను, అంతే. బాలు, మేడం గారికి నచ్చిందంట, నువ్వు ఇంకేం మాట్లాడుకో.
మేడం సాటిస్ఫై అయితే నేను మాత్రం ఏం చేస్తాను సార్. అలాగే డీల్ పేపర్స్ రెడీ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి మేడం. ఇక్కడ సంతకం పెట్టు. జై, మోడల్గా నీకు ఫస్ట్ ఆడ్ కదా, మంచి సక్సెస్ రావాలని కోరుకుని సైన్ చేయి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ కోసం నేను సెపరేట్గా కోరుకోను, దాన్ని వెంటాడి దక్కించుకుంటాను. నా హస్తవాసి చాలా మంచిది, నీకు అడ్వాన్స్ ఇస్తాను. నీ దశ తిరిగిపోతుందంతే. తక్కువ అనుకుంటున్నావా? 11 నా లక్కీ నంబర్. అందరికి అదే అడ్వాన్స్ ఇస్తాను. నువ్వు ఇంటికెళ్ళి ముడుపు కట్టుకో. నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది. నీకు అడ్వాన్స్ ఇమ్మంటావా? వద్దులేండి మేడం, నేను డైరెక్ట్ గా మీ చేతిలోంచి చెక్ తీసుకుంటాను. ఇట్స్ ఓకే, ఈ స్టోరీ బోర్డ్ లో కలర్స్ లేవు, రేపు కలర్స్ వేసి పంపించండి. ఓకే మేడం. బాలు, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ్యా. మీ నెత్తి మీద జుట్టులాగా. షూట్ అరేంజ్మెంట్స్ గురించి జైతో డిస్కస్ చేయాలి. బాయ్ సార్. నానా, నువ్వు చెకప్కి ఎప్పుడు వెళ్లాలో చెప్పు, నేను లీవ్ తీసుకుంటాను. అనవసరంగా ఎదుగురా పనులు బ్రేక్ చేసుకోవడం. శైలి ఉందిగా, నేను తనతో వెళ్తాలే. నానా, నీ విషయంలో అన్ని హక్కులు నాకే ఉండాలని అనుకుంటాను, వాటిని వేరే వాళ్లతో పంచుకోలేను. బాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంట్రా, నీ బదులు తను చేస్తోంది అంతే. భార్యాభర్తల బంధంలో ఉండే గొప్ప అందం అదేరా. ఒకరి పనికి ఒకరు సహకరించుకుని ఇద్దరు కలిసి సక్సెస్ అవుతారు అంటే ఏదైనా షేరింగ్ అన్నమాట. అదే కదా నా బాధ, ఇంట్లో షేరింగే, ఆఫీస్లో కూడా షేరింగే, రేపు మాప ఆస్తిలో కూడా షేరింగే అంటుంది. నాకేమన్ని గొంతమ్మ కోరికలు లేవు, ఆస్తి నాకెందుకు? నాకు ఉంది 25 ఎకరాలు, కావాలంటే చెప్పు, నీకు 2 ఎకరాలు పాడేస్తాను. ఎందుకు? ఈ సాకుతో నా మొగుడు వరకట్నం కోసం వేధిస్తున్నాడని నా మీద కేసు పెట్టడానిక? మరి పెళ్ళాం మాత్రం ఆస్తి కోసమే అన్ని పనులు చేస్తుందా? కాదా, మొగుడి వాటా పెళ్ళం పేరు మీదే ఉండాలి. మీరు పుట్టింటినుంచి తెచ్చుకునే బంగారం, ప్లాట్లు, పొలాలు అన్నీ మీ పేరు మీదే ఉండాలి. ఏటు తిరిగి మీరే సేఫ్ సైడ్. పేరుకి మాదైనా తినేది మీరే కదా, రేపు పిల్లలు పుడితే అదంతా వాళ్ళకే కదా. నా పిల్లలకి నీ పుట్టింట ఆస్తి ఏం అవసరం లేదు. చెందుకు అవసరం లేదు? నీ ఒక్కడి సంపాదన మీద డిపెండ్ కావాలా? అంటే రేపు పిల్లలకి మీ అమ్మ వేస్ట్, మీకేం పెట్టలేదు, అన్నీ నేనే చూసుకున్నాను అని చెప్పుకోడానిక? ఆఫ్ కోర్స్, ఎప్పుడూ నాన్నే బెస్ట్. నో, అమ్మ మాత్రమే బెస్ట్. నువ్వు చెప్పునా ఎవరు బెస్ట్, నేనా నా పెళ్ళమ్మా? చెప్పండి అంకుల్, నేనా ఆయనా? ఎందుకు నవ్వుతున్నావు నాన్న? ఆలు లేదు చూలే లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెత గుర్తొచ్చిందిరా. మామయ్య పాలు చల్లారిపోతున్నాయి, తీసుకోండి. టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నానా? ఢిల్లీ, వీళ్ళిద్దరి మధ్య ఏదో అట్రాక్షన్ ఉంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది ప్రేమగా మారుతుంది. పిల్లలు, ఆస్తి, అబ్బో. హెయిర్ కి హెన్నా పెట్టుకుందామని కలిపి మర్చిపోయాను. ఈ హ్యాండ్ గ్లౌజ్ ఎక్కడ పెట్టానో ఏంటో.
ఈ టైంలో హ్యాండ్ గ్లౌస్ తీసుకుందండి. నాకొచ్చే కోపానికి వాణ్ణి ఏ రాత్రో దిండితో అది పెట్టి చంపేయాలనుంది. అనుకున్న ప్లాన్ అప్లై చేసేలా ఉంది. నా అంచనా కరెక్టే, నా అంచనా కరెక్టే. చేతికి గ్లౌజు, చేతిలో దిండు, సీన్ అర్థమైంది. నా మీద మర్డర్ ప్లాన్ వేసింది కదా, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతున్నావా? మర్డర్ ఏంటి, ప్లాన్ ఏంటి? రోజు టీవీలో క్రైమ్ న్యూస్ లో చూస్తుంటే సాడిజం అనుకున్నానే అమ్మా, కానీ నా మీద ప్రయోగిస్తావు అనుకోలేదు. కొట్టనంటే తల పగిలిపోతుంది. ఓహో, సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నావా? అసలు నేనెందుకు చంపుతాను, నాకేంటి అవసరం? మరి చేతికి గ్లౌజ్ వేసుకుని చెమ్మచ కాడుకుందాం అనుకున్నావా? ఎవడ్రా నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చింది? ఇవి తలకు హెన్న పెట్టుకోవడానికి వేసుకున్నావు. నీకు డౌట్ గా ఉంటే బాత్రూమ్ లో బౌల్ ఉంది చూడుపో. ఓహో, హెన్నానా? చి, పరువు పోయింది. చూడు, అలా తలకు నానా గడ్డి పెట్టుకుని నా పక్కన పడుకోకు చెప్తున్నాను. ఐ హేట్ ద స్మెల్. అనవసరంగా నిద్ర పాడు చేసింది. అది జరిగా నిద్ర లేచింది వీడు, గొడవ చేసింది వీడు, మళ్ళీ నన్నంటాడేంటి? న్యూసెన్స్ ఫెలో. ఇవాళ పేపర్ రాలేదమ్మా? లేదు అంకుల్, వస్తుందేమో. సరే అమ్మా. బా, రాను రాను దీనికి. ఏ విషయానికి టెన్షన్ పడాలో దేనికి పడకూడదు తెలియట్లేదు. పేపర్ కోసం ఇలా కాళ్ళు గాలిన పిల్లలా తిరగల? కాదురా, ఊరు నుంచి శైలు వాళ్ళు అమ్మొస్తోంది. ఓహో, అందుకేనా ఈ ఆరాటం? అయ్య గారు, టీ తీసుకోండి. బాబు గారు, ఒకటి మీకు, ఇంకోటి శైలమ్మకి, మీరే ఇచ్చండి. అవతల పాలు పొంగిపోతున్నాయి. ఆగ్రా, టీయే కదరా, వెళ్ళి. ఏంటో ఈరోజు, ఈ మహాతలకి సర్వీసింగ్తో స్టార్ట్ అయింది. రోజంతా ఎన్ని సర్వీసులు చేయాలో. ఇందాకటి నుంచి టీ పట్టుకుని తిరుగుతుంటే కనిపించట్లేదా? నోటికి విన్నా అల్సర్ వచ్చిందా? పిలవచ్చు కదా. ఏ, నీ కళ్ళకేమన్నా సైట్ వచ్చిందా? చూడొచ్చు కదా. చూడు, నేను వేరే మూడ్ లో ఉన్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. పేపర్ మాకింకేం పని లేదు. మరి పేపర్ శైలు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నావమ్మా. నిన్ననే కదా ఫోన్లో గంటసేపు మాట్లాడారు, ఫ్యామిలీ మొత్తం తాడని అనుకుంటా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? అయ్యో, మీరు టీలు మోస్తున్నారేంటి? అంటే అది మీ అమ్మాయి కోసం అండి. ఏంటి, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే అల్లుడి చేత పనులు చేస్తున్నావా? అంటే 6 నెలల తర్వాత చేయించొచ్చా అండి? అయ్యో,
నా ఉద్దేశం అది కాదు బాబు. ఎలమ్మా అల్లుడితోనే కబుర్లు చెప్తూ ఉండిపోతారా? అయ్యో లోపలి రామ్మా. అన్నయ్య గారు బాబు నువ్వు కాస్త బ్యాగ్ లోపల పెట్టేస్తావా? నేనా? అదే చేత్తో టీ కూడా వెయిట్ చేసి తీసుకురా. వెళ్ళండి. ఏంటో నా బతుకు. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? లక్షణంగా ఉందమ్మా. చిన్న ఆపరేషనే కదా, ప్రాబ్లం ఏం లేదు. అంతే అన్నయ్య, ఈ దెబ్బతో మీకు పట్టిన దిష్టి పోయిందనుకోండి. మంచి మాట చెప్పావమ్మా. ఎప్పుడూ బోసుగా ఉండే మా ఇల్లు శైలురాకతో సందడిగా మారింది. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇంత అభిమానించి అత్తారిల్లు దొరకటం దీని అదృష్టం అన్నయ్య. మా అదృష్టం కూడానమ్మా. ఓకే ఓకే, చాలు చాలు, కబుర్లన్నీ ఇక్కడేనా? పదండి లోపలికి వెళ్దాం రామ్మా. పదండి. అమ్మా కొంచెం నెయ్యి వేసుకో. వద్దమ్మా, అన్నయ్య గారికి వెయ్యి. నో, అంకిల్కి ఎక్కువ ఫ్యాట్లెస్ డైటే ఇస్తున్నాను. నువ్వు కూడా వంటలో ఆయిల్ తక్కువే. అసలే నాన్న కనీసం వాకింగ్ కూడా వెళ్ళడు. ఈ ఓవర్ ప్రేమల మధ్య నాకు టిఫిన్ అవసరం. అల్లుడు గారు, మీరేంటి అంత మొహమాటంగా తింటున్నారు? భలేవారే, నా బాత్ మొహానికి మొహమాటం కూడానా? అదేం లేదండి, తింటున్నాను. ఈ విషయం వేడికలో తెలిసింది. క్యాజువల్ గా అన్నాడా, కనిపెట్టే అన్నాడా? అదేంటి బాబు అలా అంటావు? నీకే, నిండు చందమామలా ఉంటావు. ఊరుకుండా అంటే చందమామ తెల్లగా ఉంటాడు, నేనేమో చెట్ల మీద గెంతె కోతుల ఎర్రగా ఉంటాను కదా. అసలు పోలికే లేదు. డౌట్ లేదు, వినేశాడు. ఏమి, మనం మాట్లాడుకున్నది అల్లుడితో ఏమైనా చెప్పావా? లేదమ్మా. ఏంటండి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ జరిగిరా? అదే నాన్న, ఇడ్లీ వేసుకోవాలా దోశ వేసుకోవాలా అని. దానికి ఆలోచన ఎందుకండి, రెండు కలిపి తినండి, అదిరిపోద్ది. అవునా, పోను పని చేయరా, రెండు కలిపి మిక్సీ వేసి తీసుకురా, పోతో తినేస్తారు. ఐడియా అదిరిపోయిందండి. అందులో అల్లం చట్నీ మేమంటారా లేదా పల్లి చట్నీ మేమంటారా? నీ బొందరా, నీ బొంద. చెల్లెమ్మ ఊరెళ్ళేంత వరకు నువ్వు వంటగదిలోకి వెళ్ళావంటే అంతే. అమ్మ శైలు, ఆ వంట సంగతి ఏదో నువ్వు చూసుకోమ్మా. అలాగే మామయ్య. అవును శైలు, మధ్యాహ్నం భోజనంలోకి ముదిరిపోయిన మునక్కాయల సాంబార్ చేయి. సరేనా? అమ్మ శైలు, ఏంటమ్మా ఇది, ఫుడ్ కాంపిటీషన్ పెట్టినట్టు ఎంత పెట్టావేంటి? సో సో సారీ అంకుల్. అవును చెల్లెమ్మా, ఇంతకీ బావగారికి ఏం చెప్పొచ్చావు? నా ఫ్రెండ్ కూతురు పెళ్లి షాపింగ్కి పోచంపల్లి వెళుతున్నావని చెప్పొచ్చానన్నయ్య. మంచి పని చేసావమ్మా. అమ్మా, నాన్నని చీట్ చేస్తావా? అమ్మకి పిల్లల తర్వాతే ఎవరైనా. అల్లుడు గారు,
నీలుని కూడా తీసుకురావాల్సిందమ్మా. దానికి మీ విషయం చెప్పలేదన్నయ్యా. అది శైలులా కాదు, చాలా సెన్సిటివ్, అస్సలు తట్టుకోలేదు. ఎక్కడేమో రివర్స్, మీ శైలుని ఎవ్వరూ తట్టుకోలేరు. దీనికి ఏది దాచుకోవటం తెలియదు బాబు, కోపమైనా ప్రేమైనా. డిలే, నేను ఆఫీస్కి బయలుదేరాలి, కార్ క్లీన్ చేయి. రే, మీ అత్తగారిని ఇంట్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాంటావేంట్రా? ఒకరోజు లీవ్ తీసుకోవచ్చు కదా. కుదరదు నాన్న, ఈరోజు డెమో షూట్ ఉంది. హాఫ్ డే అయినా పర్మిషన్ తీసుకోరా. వదిలేయండి అంకుల్, వర్కే ఫస్ట్, తర్వాతే ఏదైనా. మీరు వెళ్ళిరండి అల్లుడు గారు, నేను అన్నయ్య గారితో కాసేపు కాలక్షేపం చేసి బయలుదేరుతాను. సరే అండి. ఇవాళ వెళ్ళిపోతారండి? ఈరోజు ఉంటారనుకున్నానే. ఉండొచ్చు కదమ్మా. అయ్యో, ఆయనకి రాత్రికల్లా వచ్చేస్తానని చెప్పాను అన్నయ్య. సర్లేమ్మా, ఇప్పటి నుంచే ఎందుకు? సాయంత్రం కదా వెళ్ళేది, ముందును తిను. అంతేనండి, ఎన్ని రోజులు ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. మీ శైలజమ్మ గారి సావాసం అంతేగా? అంతే కదండి. మా బాలు పర్ఫెక్షనిస్ట్ మ్యామ్, తనకి 100% నచ్చి సాటిస్ఫై అయితేనే మూవ్ ఆన్ అవుతాడు, అందుకే ఈ రిహార్సల్స్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? జూనియర్ రాజమౌళి అని బిరుదివ్వమంటారా? భద్రాచలం మేడంకి క్రాక్. వాట్? అదే మేడం, క్రాక్ జాక్ బిస్కెట్స్ ఇవ్వమంటున్నాను. ఓ, ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ మ్యామ్. మంచిది. సార్, కాస్ట్యూమ్ ఓకేనా? గుడ్, ఇది జస్ట్ కలర్ సెలెక్షన్ కోసమే, రిహార్సలే కదా. నాకు నచ్చలేదు. మోతలెట్టింది. ఇలా మోడర్న్ గా కనిపించే బదులు వెరైటీగా కింద పంచే, పైన టీషర్ట్, దాని పైన బ్లేజర్. ఆ తర్వాత పోస్టర్ పైన పేడ. బాలు, నీకు క్రియేటివిటీ లేదయ్యా. ఇందులో ఏం క్రియేటివిటీ ఉంది మేడం? ముష్టూడు బట్టలు లేక ఆ ఇంట్లోంచి ఇంట్లోంచి ఏరుకొచ్చినట్టుంటుంది. అదేనయ్యా వెరైటీ. వీడేంటి అవతారంగా ఉన్నాడు అని ఆడియన్స్ అదే పనిగా చూస్తారు. యాక్చువల్లీ మేడం, మీ ఐడియా చాలా బాగుంది, ఒక పని చేద్దాం. ఈ ఐడియా మనం సెకండ్ ఆప్షన్ కింద ఉంచుకుందాం. ఈ యాడ్ రిలీజ్ అయ్యాక దాని రెస్పాన్స్ను బట్టి ఈ ఐడియా ప్లాన్ చేద్దాం. ఏ, ఇప్పుడెందుకు చేయకూడదు? మేడం, జనరల్గా మన సినిమాల్లో యావరేజ్ బ్యూటీని ఫస్ట్ చూపించి స్టన్నింగ్ బ్యూటీని తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకు? అవును, ఎందుకు? ఇట్ గ్రాస్ప్ మోర్ అట్రాక్షన్. అంతెందుకు మ్యామ్, ఉదయం రాగానే మా కల్పన్ని ఆ డ్రెస్లో చూసి వావ్ అనుకున్నాను. తర్వాత మిమ్మల్ని చూశాక తను నథింగ్ అనిపించింది. వీడు చాలా పెద్ద మాయనుడు. ఓకే, గాట్ ఇట్. జై, నీకు నచ్చినట్టు చెయ్. థ్యాంక్ యూ మేడం. ప్రాబ్లం సాల్వ్డ్ కదా సార్? ఇన్నాళ్ళకి నాకు కరెక్ట్ పార్ట్నర్ దొరికాడు. పైకి వస్తావు, కల్పన దగ్గర పేపర్స్ ఉన్నాయి, లైన్స్ చూసుకో. ఓకే సార్. చెల్లెమ్మా, నీ కల్పుగోలుతనం, ఓపిక రెండూ శైలికి వచ్చాయి. హాస్పిటల్లో తను నాకు చేసిన సేవలకి ఈ కారణం కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని అంతా ఆశ్చర్యపోయారు. శైలు, నువ్వు మీ మామయ్య గారి దగ్గర కోడలిగా 100 marks కొట్టేశావుగా. అంకుల్ అందరిలో మంచి చూస్తారమ్మా, బాలులా కాదు. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రెడీలే, అమ్మాయి హెల్ప్ చేయరా? అలాగే అయ్యగారు. చెల్లెమ్మా, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటన్నయ్య? చెల్లు ఎప్పుడైనా పొరపాటుగా ఆవేశంలో ఈ ఇంటిని బాలుని వదిలేస్తాను అంటే వద్దు అని వారించి నా కోడలు నా ఇంట్లోనే ఉండిపోమని చెప్పమ్మా. అదేంటన్నయ్య అలా అంటారు? అది ఎప్పటికీ మీ ఇంటి పిల్లే.
వాళ్ళ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు కదమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. ఎక్కడ ఇద్దరు తెగేదాకా లాగుతారో అని భయంగా ఉంది. అలా ఏం జరగదన్నయ్య, మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. మీ ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే శైలుకి నేను నచ్చ చెప్పుకుంటాను. ఆ మాట అన్నావు చాలు చెల్లెమ్మా, నాకు ఇప్పుడు ఊపి పిలుచుకున్నంత ఆనందంగా ఉంది. ఇది బస్టాండ్ కాదురా, ఇల్లురా. అమ్మ శైలు, బస్టాండ్ అంటే గుర్తొచ్చింది. బస్సు ఎన్ని గంటలకమ్మా? 5 o'clock అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతాను. అల్లుడు గారికి ఒకసారి కాల్ చేయి, నేను వెళ్ళొస్తానని చెప్పాలి. తను బిజీగా ఉంటాడులే. శైలు, సరే చేస్తా. చెప్పాను కదా బిజీగా ఉంటాడని, కట్ చేశాడు. కాల్ కట్ చేస్తే బిజీగా ఉన్నావనే కాదు, దగ్గరలో ఉన్నావని కూడా అనుకోవచ్చు. అయ్యగారు, మన ఇంట్లో గడియారం పాడైనట్టుందండి, లేకపోతే బాలగారు త్వరగా రావడం ఏంటండి? అదేం కాదులే, ఆంటీ బయలుదేరుతుంటారని వచ్చాను. కారు అవసరం ఉంటుంది కదా. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. మీకు చెప్పకుండా వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్నాను, వచ్చి మంచి పని చేశారు అల్లుడు గారు. ఈ మధ్య మావాడు బుర్ర బాగానే వాడుతున్నాడు. అవునంకుల్, బాగా అత్తిగా వాగుతున్నాడు. శైలు, సరే అల్లుడు గారు, నేను బయలుదేరుతాను. తీసుకుంటాండి. ఏంటి బాబు ఇవి? అంకుల్కి పెళ్లి షాపింగ్ అని అబద్ధం చెప్పారు కదా, అందుకే శారీస్ తీసుకొచ్చా. అంకుల్ దగ్గర కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తీసుకోండి. అయ్యగారు, నన్ను ఒకసారి రక్తం వచ్చేలా గిచ్చండి. అమ్మా, రక్తం వచ్చేలా గిచ్చామంటే కండ ఊడేలా గిచ్చారేంటి? నమ్మలేని నిజాలు చూసి తట్టుకోలే గిచ్చాలేరా? బాలు, మొన్ననే గారు ఆపరేషన్ అయింది, ఇప్పట్లో నాకు ఇలాంటి షాక్లు మీద షాక్లు ఇవ్వరా ప్లీజ్. ఊరుకోండి అన్నయ్య, అందరూ కలిసి అల్లుడు గారిని ఆట పట్టించుకోండి. ఎంత ముందు చూపు. అమ్మా, బస్కి టైం అవుతుంది పద, ఉండి బొట్టు పెడతాను. కారణంతో తీసుకొచ్చిన మా చెల్లెమ్మకు మాత్రం పుట్టింటి సారీలు అందాయరా. దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినీరా. అవునన్నయ్య, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాలు, శైలు, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండండి. అన్నయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, నీలోని అడిగానే చెప్పు. అలాగే అన్నయ్య. బాలు, వరుణ్ పూణే నుంచి ఎప్పుడొస్తాడు?
నెక్స్ట్ వీక్ ఆంటీ. జాగ్రత్త, పరీక్ష బాగా రాయమని చెప్పండి. థ్యాంక్ యూ ఆంటీ, చెప్తాను. నానా నువ్వు రెస్ట్ తీసుకో, ఆంటీ నేను బస్ ఎక్కిచ్చొస్తాను. అలాగేనమ్మా. అవసరం లేదు అంకుల్, ఆల్రెడీ క్యాబ్ వచ్చేసింది. అమ్మా బయలుదేరమ్మా. ఢిల్లీ అన్నయ్య గారికి డైట్ ప్రకారం ఉండిపెట్టు. ఈసారి వచ్చేటప్పుడు నీకోసం నేతి గారెలు పట్టుకొస్తాను, సరేనా? అదే చేత్తో సునుండలు కూడా పట్టరండి అమ్మా. అలాగేలే, జాగ్రత్త అమ్మా. అన్నయ్య గారి మనసు కష్టపడే పని, ఏది చేయకుండా చక్కగా చూసుకో. వస్తాను అల్లుడు గారు. మంచిదండి. అన్నట్టు మీ వీధి చివర బార్బర్ షాప్ బాబుని అడిగానని చెప్పండి. ఏమి అనుకోనంటే ఒక మాట బాబు, ఇవన్నీ మీకెలా తెలుసు? నిన్న మీ అమ్మాయి కాల్ రిట్రీవ్ చేయకుండా పొరపాటున కాన్ఫరెన్స్ కనెక్ట్ చేసిందిలేండి. కొంచెం నోరెక్కువ, నువ్వేం పట్టించుకోకు బాబు. పర్లేదండి, మీరు బయలుదేరండి. ఢిల్లీ అమ్మ లగేజ్ క్యాబ్ లో పెట్టు. అలాగేనండి అంకుల్. అమ్మని క్యాబ్ ఎక్కించొస్తాను. వస్తాను అన్నయ్య. వస్తాను బాబు. మంచిదండి. రే బాలు, ఆ వీధి చివర బాబుగాడు ఎవడరా? నీ పెద్ద కొడుకు. ఇందాకే రీచ్ అయిందంట, కాల్ చేసింది. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది? అసలు అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి రావడమే గ్రేట్ అంకుల్. అమ్మకి నాన్నంటే చాలా భయం, నాన్న మాటకి ఎదురు చెప్పదు. నా విషయంలోనే ఉదయం అమ్మ చెప్పినట్టు తల్లికి పిల్లల తర్వాత ఏదైనా. మీ ఆంటీ కూడా అంతేనమ్మా. బాలుగాడు పుట్టక ముందు నాతో వాకింగ్, క్యారమ్స్ ఆడడం, వర్క్లో హెల్ప్ చేయడం ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ నేనే అనేలా ఉండేదమ్మా. వాడు పుట్టాడు అంతే, తన ప్రపంచం ఏం మారిపోయింది. అంకిల్, ఆంటీతో బాలు రిలేషన్ ఎలా ఉండేది? అది మాటల్లో చెప్పలేనమ్మా. వాడు వాళ్ళమ్మ పట్ల చాలా పాజిటివ్గా ఉండేవాడు. ఆ విషయంలో నన్ను కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఒకసారి వాడు దేనైనా నాది అనుకుంటే అంత ప్రాణంగా చూసుకుంటాడు. నిజంగా బాలులో అంత ప్రేమ ఉందా అంకుల్? మేఘాలు ఎప్పుడు కఠినంగా కనిపిస్తాయమ్మా, అవి కరిగి వర్షం అయితే గాని వాడి చల్లదనం అర్థం కాదు. వాడు కఠినంగా మారడం వెనుక ఒక కథ ఉంది. వాడి స్వార్థం వెనుక ఒక విషాదం ఉంది. అంకుల్ ఏంటది? ప్లీజ్ అంకుల్, మీరు కండిషన్లో ఎమోషనల్ అవ్వకూడదు. సరే, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం ప్లీజ్. సారీ అమ్మా, కంట్రోల్ చేసుకోలేకపోయాను. పర్లేదు అంకుల్, రేపు చెకప్కి వెళ్ళాలి కదా మీరు, బాగా రెస్ట్ తీసుకోండి. పడుకోండి అంకుల్. సరే అమ్మా. అల్లుడు గారిలో నువ్వు చెప్పినంత క్రూరత్వం ఏం కనిపించట్లేదు శైలు. నువ్వేదో మాకు భారం అవుతావని చెప్పట్లేదు, నాకెందుకో అతంది కాని ముసుగేదో వేసుకున్నారనిపిస్తుంది. సముద్రంలోని అల కూడా ఉప్పొంగుతూ భయంకరంగా కనిపిస్తుంది, కానీ తీరాన్ని తాకగానే చల్లబడుతుంది. బహుశా తను కూడా ఆ తీరం కోసమే ఎదురు చూస్తున్నాడేమో. ఆ తీరం నువ్వే ఎందుకు కాకూడదు?
ఇవి చావు నువ్వు చావు. ఢిల్లీ లేడా జే, నేను వడ్డిస్తే ఇడ్లీలు చప్పగా ఉంటాయా? తన అంకుల్ దగ్గర ఉన్నాడు, త్వరగా తింటే హాస్పిటల్కి వెళ్దాం. నాన్నకి వాళ్ళ చెకప్ ఉందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మ వచ్చిన హడావిడిలో మర్చిపోయాను. రాత్రి చెప్పాలని వచ్చేలోపు గుర్రు పెట్టి నిద్రపోయావు. ఎప్పటికైనా చెప్పావు సంతోషం. బాస్కి కాల్ చేసి హాఫ్ డే లీవ్ అడగాలి. ఈయనొక్కడు ఏ పని లేకపోయినా బిజీగా ఉన్నట్టు కట్ చేస్తున్నాడు. కాల్ కట్ చేస్తే బిజీ అని కాదు, దగ్గరలో ఉన్నావని కూడా అనుకోవచ్చు. సూపర్ పంచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సడన్ గా వచ్చారు? పని మీద పరామర్శ మీద వచ్చాను. నువ్వు టిఫిన్ చేసిరా, నేను నాన్నగారితో మాట్లాడుతుంటాను. నాన్నగారు రూమ్ ఎక్కడమ్మా? సార్ ఆ రూమ్ సార్. మీరు రికవర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అదే పనిగా నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకొక అర్జెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి వచ్చాను. దేని గురించి సార్? ఎంఎంఎం హనీమూన్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మీ ఇద్దరితో షూట్ ప్లాన్ చేశారు. మేబీ ఇంకో రెండు రోజుల్లో మీరు బయలుదేరాల్సి రావచ్చు. అదేంటి సార్ ఇంత సడన్ గా? పైగా నాన్నని ఈ కండిషన్లో వదిలేసి. నో సార్, ఐ కాంట్. బాలు, అలాగంటే ఎలాగయ్యా? మీరు ఆల్రెడీ అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. అది కాదు సార్. శైలు, నువ్వు ఆఫీస్కి రావట్లేదని నేను ఈ విషయం డిస్కస్ చేయడానికి ఇంత దూరం వచ్చాను. నా ఆరాటం మీ కెరీర్ కోసమే కదా సార్. మా గురించి కాదు సార్. బాలు, నన్ను మరీ పేషెంట్ చేయకండి రా. నేను ముందుకంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. మీరిద్దరు చాలా హ్యాపీగా వెళ్ళండి. శైలు, బాలు, మీరు షూట్ నుంచి తిరిగి వచ్చేంతవరకు నాన్నగారి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. హీఈస్ ఆల్సో లైక్ మై ఫాదర్. ఇప్పుడు నాన్నని చెకప్కి తీసుకెళ్తున్నా. డాక్టర్ గారు నాన్న కండిషన్ గురించి చెప్పాక డిసైడ్ అవుతాం సార్. అలా అన్నారు, బాగుంది. మీరు షూట్కి వెళ్ళేలోపు నాన్నగారు లేచి గంతులేస్తారు చూడండి. నేను ఇప్పుడు కూడా రెడీనే. వీళ్ళే నన్ను ఇలా బెడ్కి అంకితం చేశారు. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండి. ఎన్నో నెల? జూలై అంటే ఏడో నెల. పెళ్ళయి ఎన్ని రోజులైంది? 1978లో అనుకుంటా. 1978? చూడ్డానికి ఇద్దరు ఇంత యంగ్గా ఉన్నారే. నాకు కాదండి, మా నాన్నగారి గురించి చెప్తున్నా. ఏ స్కూల్ అయ్యా నీది? మీ గురించి చెప్పు. మా పెళ్ళయి 4 రోజులైంది. పెళ్ళయి 4 రోజులైతే 7 నెలల కడుపులా వచ్చింది. చిచి, బుద్ధి లేదా నీకు? అయ్యో రమ్మా, మాది ప్రెగ్నెన్సీ కేసు కాదండి. మా మామయ్య గారి కోసం వచ్చాం. లోపల చెకప్ జరుగుతోంది. బతికించారు, సరిగ్గా చెప్పొచ్చు కదా. ఏ మొగుడమ్మా నీ మొగుడు, కన్ఫ్యూజింగ్ మొగుడు. అది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ అయ్యానంటుందేంటి? మరి కన్ఫ్యూజింగ్ ఆన్సర్ ఇచ్చింది మీరే. ఒక్క నిమిషం. ఏంటి? కాస్త తిండి తగ్గించు, లేదంటే నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు డెలివరీ ఎప్పుడని అడుగుతారు. ఎక్స్క్యూజ్ మీ, రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. నథింగ్ టు వరీ, హీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. హార్ట్ బీట్ కూడా నార్మల్కి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. నో 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 నో, ఆల్ బికాస్ ఆఫ్ యువర్ వైఫ్. మేము ఫిజికల్గా మాత్రమే క్యూర్ చేస్తాం. జనరల్గా పేషెంట్స్, ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, మానసికంగా సంతోషంగా ఉండటం ముఖ్యం. సో దిస్ క్రెడిట్ గోస్ టు యువర్ వైఫ్. అశో, అదేం లేదు సార్, అది నా బాధ్యత. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.
కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవి 3 మంత్స్ రెగ్యులర్గా వాడండి. మళ్ళీ చెకప్కి ఎప్పుడు రావాలి డాక్టర్? ఇంకా ఏ చెకప్లో అవసరం లేదు, ఈ టాబ్లెట్స్ వాడితే చాలు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్, టేక్ కేర్. ఒరే డిలే, డిలే. అయ్యగారు అంత గట్టి గారుస్తారేంటండి? ఏంట్రా, నేనేమన్నా పేషెంట్ అనుకున్నావా? కాదా మరి, కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నారా? యదవేషాలు వేస్తే గోడ కూర్చేపిస్తా. ఏంటండి, ఏమైంది అయ్యగారికి? షాక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చారా ఏంటి? కాదు డెల్లి, అంకిల్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందని డాక్టర్ గారు 100% గ్యారంటీ ఇచ్చారు. అందుకే ఆ గంతులు. అంటే ఏంట్రా, అంతకుముందు మాత్రం నేనేమైనా మునుగుతూ పడుకున్నానా? ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్. హలో నాన్నగారు, మరీ అంతగా ఆవేశపడకండి. ఇక్కడ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. నయం అయిపోయింది కదా అని నార్మల్ అయిపోకండి. అవును అంకుల్, ఇక్కడ నుండి స్పెషల్ డైట్ అండ్ హెల్త్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ. ఓకేనా? అవన్నీ చేసేస్తాలే అమ్మాయి, ఎంతసేపు? అసలు నా బాడీ అంత వీక్ కాదమ్మా, కాకపోతే ఈ పొల్యూషన్ కల్తీ ఫుడ్ వల్ల చిన్న బ్రేక్ డౌన్ అంతే. అయ్యగారు అంటే అంటే మీ ఆరోగ్యం పాడవడానికి నేనే కారణం అంటారా? ఇంత మాట అన్న తర్వాత నేను ఇక బతకను, నేను ఇక బతకను అంతే. నా చేతులతో ఉప్మా చేసుకుని దాంట్లో జీవనం అందేసుకుని తిని చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. రే డిలే, వదాగరా, నన్ను ఆపొద్దు అయ్యగారు, ఆపొద్దు. రే వద్దు డిలే. ఎందుకు వద్దండి? ఎందుకంటే ఇంట్లో ఉప్మా రాలేదురా? ఏ ఇడ్లీలోనో సాంబార్లోనో ట్రై చేయి. రే డిలే, నా సగం బలం నువ్వేరా? విసిగించిన వింత వంటలు చేసినా నువ్వు లేకపోతే, నిన్ను ఏదో ఒకటి అనకపోతే, నీ బొంగమూతి చూడకపోతే నాకు రోజు గడవదరా? మీరు ఇలా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, నన్ను తిడుతూ ఉండాలి, నేను మిమ్మల్ని ఇలాగే విసిగిస్తుండాలి అంతే. వెంటనే విషయం చిన్నబాబు గారికి చెప్పాలి. హలో చిన్నబాబు గారు, ఇంకా మీరు మీ వ్రతం ముగించేయండి. అంటే నాన్నకి బాగుందన్నమాట? అవును. వరుణ్, అంకుల్ కోసం నువ్వు వ్రతం చేస్తున్నావా? సూపర్ వరుణ్, చూసి నేర్చుకో. ఏం వ్రతం వరుణ్, దాని కాన్సెప్ట్ ఏంటి? అబ్బే అదేం లేదు, దినా నేను చెప్తాను కదండి, తండ్రి తురాణం, నా మొబైల్, నా చాటింగ్. అంటే అయ్యగారికి నయం అయ్యే వరకు మొబైల్ పట్టుకోకుండా అమ్మాయిలతో చాటింగ్ చేయకుండా ఉండటం. వరుణ్, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ప్రిపేర్ కావాలి. ఉంటాను, టేక్ కేర్, బాయ్ నాన్న. అమ్మాయి గారు, ఈరోజు మనం స్వీట్ తినాల్సిందే, మీరు చేస్తారా నన్ను చేయమంటారా? నేను చేస్తానులే, పద. చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఎందుకురా? నిన్ను మళ్ళీ ఇలా చూస్తున్నందుకు. సర్లేరా, మీరు బాగుంటే నేను బాగుంటాను అంతే, అదే నా 100% హ్యాపీనెస్. ఏంటి అంకిల్ 100% అంటున్నారు, దేని గురించి? ఏం లేదమ్మా, నువ్వు కూడా వాడితో కలిసి ఆఫీస్కి వెళ్ళరా, చాలా రోజులు అయింది కదా. ఎలాగో అవుట్డోర్ వెళ్తున్నాం కదా అంకిల్, రేపు వెళ్తాను. సరే నాన్న, ఇవాళ యాడ్ షూట్ ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేయమన్నాను. అరేంజ్మెంట్స్ అయిపోయాయంట, నేను బయలుదేరుతాను. లంచ్ రెడీ అవుతుంది, తినేసి వెళ్ళు. లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, రాత్రికి రావడానికి లేట్ అవుతుంది, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాలు, నిజంగా కొండంత భారం దిగినట్టుంది. షూటింగ్లో శివరంజని అలతిక్క సజెషన్స్ ఇస్తుంటే నువ్వెక్కడ రైజ్ అవుతావో అనుకున్నాను. నేను రైజ్ అవ్వాలనుకున్నాను సార్, కానీ జై నన్ను కంట్రోల్ చేస్తూ
ఆమెను కూడా తెలివిగా అవాయిడ్ చేస్తూ బాగా మేనేజ్ చేశాడు సార్. యా, నేను అంతా గమనించాను. హీ ఈస్ రియల్లీ బ్రిలియంట్. అవుట్డోర్ షూట్కి వెళ్లాలంటే ఈ శివరంజని యాడ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎలారా బాబు అనుకున్నాను. అంతా నేను చూసుకుంటానని జై అస్యూరెన్స్ ఇచ్చాక రిలీఫ్ అనిపించింది సార్. నో ప్రాబ్లం బాలు, నువ్వన్నీ జై కప్పకించు, అతను నేను ఫాలో అప్ చేసుకుంటాగా. ఓకే సార్. అన్నట్టు రేపు సైలూన్ ఆఫీస్కి రమ్మను. ఎంఎంఎం క్లయింట్తో చిన్న మీటింగ్ ఉంది. షీ షుడ్ అటెండ్. ష్యూర్ సార్, తీసుకొస్తాను. ఇట్స్ టూ లేట్, పద బయలుదేరదాం. ఈ బాలుగాడు ఎప్పుడొస్తాడో ఏంటో. మల్లికకి ఫోన్ చేద్దాం, టైంపాస్ అవుతుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అంతా ఓకే కదా? అంకుల్ ఎలా ఉన్నారు? అంతా బాగుంది. అంకుల్ చాలా చాలా బాగున్నారు. నాకే టైంపాస్ కాక ఫోన్ చేశాను. వస్తే టైం చూసావా? అయినా ఇంత రాత్రి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఆ బాలు కోసం వెయిట్ చేస్తున్నానే. శైలు, అర్ధరాత్రి పీడకల్లోంచి లేచావా ఏంటి? నువ్వు బాలు కోసం వెయిట్ చేయడమేంటి? అబ్బా, ఢిల్లీ సెకండ్ షోకి వెళ్ళాడే, అంకుల్ ఏమో రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆ మహానుభావుడు వస్తే డోర్ ఎవరు తీస్తారు చెప్పు? ఈ మధ్య నీలో పాజిటివ్నెస్ కనిపిస్తోంది. యాక్చువల్లీ మొన్న అంకుల్ మాటల్లో తనకేదో గతం ఉంది అన్నారు, దానివల్ల ఇలా తయారయ్యాడంట. అమ్మ కూడా బాలు కనిపించేంత కఠినం కాదు అని చెప్పింది. అందుకని గొడవలన్నీ వదిలేసి కలిసిపోయావా? అబ్బా అంత లేదే, తనకు కూడా వరుణ్ తప్ప ఎవరున్నారు? అంకుల్ కల జరిగేసరికి కాస్త డీలా పడ్డాడు, అందుకే చిన్న కర్టెసీ చూపిస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రొడ్యూసర్ దొరికితే నీ స్టోరీని పెట్టి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తీస్తానే. ఆడియన్స్ కి అడుగడుగున ట్విస్ట్లే. అది కాదే, నాకు వాడంటే కోపం కొంచెం కూడా తగ్గలేదు. ఇది ఎక్కడో కొంచెం జాలి అంతే. ఆహా, ఇంకా ఏ బాలు వచ్చేసాడు, బాయ్. వెంటనే వెళ్తే వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటాడు. కొంచెంసేపు ఆగిద్దాం. నువ్వు వచ్చావేంటి? ఢిల్లీ లేడా? ఢిల్లీ సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఓనిలే, కాస్త రిలీఫ్ అవుతాడు. డిన్నర్ చేయమని డైరెక్ట్గా అడిగితే వీడికి వడ్డించడానికే వెయిట్ చేస్తున్నాను అనుకుంటాడు. నిద్ర ముంచుకొచ్చి తినకుండానే పడుకుండిపోయాను. ఆకలేస్తుంది. నీకు కూడా వడ్డిస్తాను, వచ్చి తినొచ్చు. నేను ఆల్రెడీ తినేశానంటే నాతో కలిసి తినడానికి ఏడుపా? వండింది వేస్ట్ అయిపోతుందని ఆర్గ్యూ చేస్తుంది. రెండు ముద్దలు తింటే పోతుంది. రా, తిను. వస్తున్నా. సెట్ దోశ, ఇది నా ఫేవరెట్. తిను తిను. బాబు గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడేరా? ఎందుకే సినిమా ఎలా ఉంది? 10 సార్లు చూడొచ్చండి. అంత బాగుందా ఢిల్లీ? కాదండి, అది అర్థం చేసుకోవడానికి అన్నిసార్లు చూడాలి అంటున్నా.
సరే గాని నేను ఫోన్ చేసినప్పుడు ఆఫీస్ లో తినేసాను అన్నారు కదండి, మళ్ళీ తింటున్నారేంటి? అంటే అది సెట్ దోస్ చూసేసరికి టెంప్ట్ అయ్యాను రా అంతే. అవునండి, అమ్మాయి గారు ఏది చేసినా అదరగొట్టేస్తారు. అవును అమ్మాయి గారు, మీరు కూడా ఏంటి రెండోసారి తింటున్నారు? ఓ బాలుగారికి తోడుగానా? తినండి తినండి తినండి, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ బాబు గారు. మేడం, ఫర్ యూ. డబ్బులు ఎక్కువైతే ఏ ఆర్ఫనేజ్కో డొనేట్ చేయొచ్చు కదా. ఇలా స్వీట్స్కి చాక్లెట్స్కి తగలబెట్టడం ఎందుకు? కమాన్ మేడం, గర్ల్స్ ఆర్ సో స్వీట్. అందుకే వాళ్ళని మరింత స్వీట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చాక్లెట్ సంగతి తర్వాత. ముందు ఈ ఫైల్ ఎర్రర్ చూపిస్తుంది చూడు. లెట్ మీ చెక్. సిస్టమ్ స్లో అయింది. హాట్ సైట్స్ ఏమైనా ఓపెన్ చేస్తున్నావా? వాట్? ఐ మీన్ హాట్ రూమర్స్ కలెక్ట్ చేస్తున్నావా అని. హే, టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ వర్కింగ్. ఓ సారీ సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా? నో నథింగ్. Come on, share with me. Time వచ్చినప్పుడు నేనే చెప్తానులే. It's okay. Come on, coffee తాగుదాంరా. Good morning, sir. Good morning. Hello, ma'am. ఎలా ఉన్నారు? Fine, Usha. How are you? Fine, ma'am. వచ్చింది మహాతల్లి. Good morning, madam. Good morning, sir. Good morning. Shailu, he's Jay. మన కంపెనీ మోడల్ కమ్ మేనేజర్. Good morning, madam. Oh, Jaydeep, right? Yes, madam. Glad to meet you. Me too. బాలుగాడు ఎక్కడో మచ్చేసుకుని పుట్టాడు. ఎలా ఉంది కొత్త వర్క్? బాలుగారి ట్రైనింగ్ కదా మేడం, ఆరెంజ్ లోనే ఉంది. జై, కమాన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి. ష్యూర్ సార్. మేడం, మీతో నా రిలేషన్, ఐ మీన్ యాజ్ ఎ కొలిగ్గా సాఫీగా స్వీట్గా సాగిపోవాలని విష్ చేయండి. ష్యూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. నిషా, అతని వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీ అంత పర్ఫార్మర్ కాదు. మేబీ మీరు ట్రైనింగ్ ఇస్తే మిమ్మల్ని మించిపోతాడు కూడా. మాదే ఉందిలేండి, ఏదో బ్రాండ్ అంబాసిడర్స్ అంతే. మీరైతే మోడల్ కదా, మోడల్ గురించి మోడల్కేగా తెలియాలి. హీస్ అమేజింగ్ మేడం, ఫస్ట్ డే అయినా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే చేశాడు. ఓ నైస్. అంతా ఓకే కానీ కాస్త నాటీ మేడం. కాలేజ్కి ఆఫీస్కి తేడా తెలియట్లేదు. కొత్త కదా, తెలుసుకుంటాళ్ళే. కల్పన, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యా మ్యామ్, ఫైన్, ఐఎమ్ ఓకే మ్యామ్. అవుట్డోర్ షూట్ గురించి బాస్తో డిస్కస్ చేయాలి, మీరు వర్క్ చేసుకోండి. అందరికంటే మీ పనే బాగుంది. మావగారు సాక్తో సిక్ లీవ్స్, ఇప్పుడు షూట్ సాక్తో హనీమూన్ ట్రిప్. ఏం చేద్దాం నిష గారు, ఈ సెలబ్రిటీ స్టేటస్ అంటేనే ఇంత. మీటింగ్స్, వీడియోస్, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్స్, ఐ డోంట్ నో హౌ క్రేజీ ఇట్ ఈస్. దానికంటే ఇలా ఏసీలో కూర్చొని టిక్కు టిక్కు అని సిస్టమ్ నొక్కుకోవడం మేలు. దట్స్ ఇట్ సార్, వర్క్ మొత్తం ఈ ఫ్లోలో వెళ్తుంది. వెరీ నైస్ జై, నా టెన్షన్ అంతా పోగొట్టావు.
అన్నీ ప్రాపర్గా చూసుకో. ఆ శివరంజని ఎంత టపో తెలుసు కదా. ఐ నో హౌ టు కంట్రోల్ హెర్ సార్. చిన్న కరెక్షన్ జయ్, వర్క్లో కంట్రోలింగ్ చేయడం కంటే ఎదుటి వాళ్ళకి కన్వీనియంట్గా చేయడమే బెస్ట్. ఐ అగ్రీ మేడం, బట్ కంపెనీ కన్వీనియంట్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా మేడం. మీ ఫ్లైట్ ఎప్పుడు సార్? రేపు ఈవినింగ్. ఓ, హ్యాపీ జర్నీ బోత్ ఆఫ్ యూ సార్. మీరు ఇక్కడ వర్క్ గురించి ఏ టెన్షన్ పడకండి, నేను అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ జయ్. బాయ్ సార్. బాయ్ మ్యామ్. ఏంటి అలా చూస్తున్నావు? హీ సంథింగ్. ఆఫ్ కోర్స్, తను ఫుల్లీ వర్క్ హాలిక్. యా. బాస్తో మాట్లాడావా? మాట్లాడాను. వర్క్ అయ్యాక ఇద్దరిని క్యాబిన్ కి రమ్మన్నారు. పద మరి. ఎంఎంఎం క్లయింట్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ విన్నారు కదా? Yes sir. నో ప్రాబ్లం విత్ దెం సార్. మీ షూట్కి వచ్చే డైరెక్టర్ అండ్ కెమెరామెన్ స్పెషల్గా ప్రజ్వల మేడం అపాయింట్ చేసింది. సో ఏమాత్రం తేడా వచ్చినా విషయం డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి పోస్ట్ అవుతుంది. జాగ్రత్త. ఓకే సార్. ఓకే సార్. ఇవ్వండి మీ ఫ్లైట్ టికెట్స్ అండ్ అగ్రిమెంట్. ఎంజాయ్ యువర్ హనీమూన్ ట్రిప్. ఐ మీన్ హనీమూన్ ట్రావెల్ షూట్. థ్యాంక్ యూ సార్. హనీమూన్ అనగానే షార్ప్ లుక్స్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాక షార్ప్గా లవ్లో పడాల్సిందే. కూర్క్, వాట్ ఎ రొమాంటిక్ ప్లేస్. ఏంటి హనీమూన్గా? హనీమూన్ ట్రిప్ షూట్కి, రెండు ఒకటేగా. ఏంటో, ప్రేమ లేదన్నారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి కాదన్నారు హనీమూన్కి వెళ్తున్నారు. రేపు పిల్లల్ని కూడా కని నెక్స్ట్ జనరేషన్ కోసం అంటారేమో. ఆపవి నీ భవిష్యవాణి. నేను కాల్ చేసింది ఎందుకంటే నేను ఊర్లో లేని టైంలో అంకిల్కి ఏదైనా అవసరమైతే చూసుకోమండానికి. ఓకే లేవే, నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నువ్వు వెళ్ళి హనీమూన్ని ఎంజాయ్ చేయి. అదే షూటింగ్. సరే, నేనుంటాను. బాయ్. బాయ్. తప్పక. ఏ షర్ట్ వేసుకోవాలి? అక్కడ గ్రీనరీ ఎక్కువ కాబట్టి కొంచెం గ్రీన్ అవాయిడ్ చేస్తే బెటర్. లాకేజ్ సర్దుకోవడం కూడా రాదు, కానీ తప్పని సర్దిద్దుకోమని ఎదుటి వాళ్ళకి మాత్రం సలహాలు ఇస్తారు. అందుకని ఇప్పుడు తమరు సలహాలు స్టార్ట్ చేశారా? లాగేజ్ సంగతి నేను చూసుకుంటాను. తమరు వెళ్ళి అంకుల్తో కాస్త టైం స్పెండ్ చేస్తే మంచిది. హలో, వెళ్ళు, ఇంకా చాలా పనులున్నాయి. వి హావ్ జస్ట్ 3 hours టు లీవ్. ఓకే, థ్యాంక్ యూ. పనులు తప్పించుకోవడానికి ఎన్ని సెకలు, ఇడియట్. నానా. ఎరా, అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయా? అన్ని సర్దుకున్నారా? శైలు సర్దుతుంది నానా. అక్కడ జాగ్రత్త బాలు, అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకో. జలపాతాల దగ్గర మరీ లోతు కడకండి. నానా, ఐఎమ్ సారీ నానా. దేనికిరా? నీకు కంప్లీట్ అటెన్షన్ ఇవ్వలేకపోయాను. ఏంటో, మా బాలుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా వచ్చా? అటెన్షన్ అంటే ఏంట్రా? నీతో టైం స్పెండ్ చేయడం, నీ పట్ల శ్రద్ధ చూపడం. అయినా నా మీద అటెన్షన్ చూపించే ఛాన్స్ నా కోడలు నీకు ఇవ్వదలేరా? రే, అవేమి నాకు అవసరం లేదురా. నువ్వు నా మనసు తెలుసుకుంటే చాలరా. అదే కదా నాన్న అసలు ప్రాబ్లం. నీ మనసు, నా మైండ్ ఎప్పుడూ కనెక్ట్ కావు. ఆ రెండు ఎప్పుడు ఆపోజిటే కదరా. ఎందుకంటే మైండ్కి మనీ కావాలి, మనసుకు మాత్రం మనుషులు కావాలి. ఆ మనిషి విలువ తెలిసినప్పుడు నువ్వే కనెక్ట్ అవుతావు లేరా. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది కదరా, మీరిద్దరూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి.
మేం వర్క్ మీద కాన్సంట్రేట్ చేస్తాంలేండి అంకిల్. మీరు మాత్రం హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఈ టాబ్లెట్ ఉదయం ఎంప్టీ స్టమక్తో వేసుకోవాలి. ఇది టిఫిన్ చేసిన తర్వాత వేసుకోవాలి. అంకిల్ జాగ్రత్త, ఏ అవసరం వచ్చినా మల్లికకి కాల్ చేయి. అలాగేనండి, మీ అంత బాగా కాకపోయినా అయగాని బాగానే చూసుకుంటానండి. ఢిల్లీ అంకిల్ డైట్ చెప్పానుగా, దగ్గరుండి చూసుకో. అన్నీ నువ్వే చెప్తే నేనేం చెప్పాలి? బాయ్ చెప్పండి. నానా టేక్ కేర్. ఢిల్లీ నైట్ నాన్న గదిలోనే పడుకో. మీరు ఇక్కడే జాగ్రత్తలు చెప్తూ కూర్చోండి, అవతల విమానం ఎగిరిపోద్ది. అవునమ్మా, బయలుదేరండి. శైలు జాగ్రత్త అమ్మా, హ్యాపీగా కలిసిమెలిసి తిరిగిరండి. సరే, నాన్న మనసుకు నచ్చినట్లే ప్రవర్తించాలి, అర్థమైందా? అమ్మాయి జాగ్రత్త. మామూలుగా అయితే పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి జంటకి ప్రైవసీ ఉంటుందని హనీమూన్ పంపేవారు. ఇప్పుడు ఎవరి ప్రైవసీ వారిది? ప్లేస్ మారితే ఆలోచనలు కూడా మారుతాయంట. మీరిద్దరూ మంచి ఆలోచనతో క్షేమంగా తిరిగి రావాలనేదే నా ఆశ. అర్థం చేసుకోండి. వస్తామంకా. నాకు ప్రాణం ఉగ్గ పట్టినట్టుంది. నేచర్ ఎంజాయ్ చేసే గుణం లేదా నీకు? నేచర్ ఎంజాయ్ చేయాలంటే నేచర్ కాల్ని క్లియర్ చేయాలి. సీల్ రాకసి. అబ్బా ఏంటది? ప్రకృతి పిలుస్తుంది చూడటు. ప్రకృతి ఇదిగో, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, ఇది పట్టుకో. చూడు, నీకు వచ్చే ముందు ప్రజ్వల మేడం చెప్పింది గుర్తుంది కదా? మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల అవుట్పుట్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పింది కదా. మనం ఇలా గొడవలు పడుతూ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ కూర్చుంటే అవుట్పుట్ కి ప్రాబ్లం వస్తుంది. బా, ఈ టైంలో నాకు ఈ క్లాసెస్ అవసరమా? ఇప్పుడు ఏం చేయమంటావు? కెమెరా ముందుకెళ్ళాక క్లోజ్ గా యాక్ట్ చేద్దాంలే. నో, ఎంత యాక్ట్ చేసినా మన ఇన్నర్ ఫీలింగ్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే ఏంటి, ఈ ఫోటోషూట్ ఆపేద్దామా? కాదు, ఫ్రెండ్షిప్ చేద్దాం. ఈ షూట్ అయ్యే వరకు వి షుడ్ బి లైక్ గుడ్ ఫ్రెండ్స్. డీల్ ఓకే? ఓకే ఓకే, డన్. వి ఆర్ ఫ్రెండ్స్ నౌ. అయితే ఒక సెల్ఫీ దిగుదామా? ఇది పట్టుకో పట్టుకో. ఏ అమ్రిలా అమ్రిలా, ఏయ్, ఇప్పుడు సెల్ఫీలు అవసరమా? మన కోసం కాదు, ఈ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి. ఇది ఒక రకం పబ్లిసిటీ అంతే. రా, స్మైల్. బాలు, ఏమైంది? చూడు చూడు, ఇచ్చుడు, ఒకసారి చూడేటు. దీని బ్యాక్గ్రౌండ్ ఏం బాగాలేదు కదా? ఒకసారి నన్ను సోలో పిక్ తీస్తావా? అలా షేక్ చేయకూడదు, స్ట్రైట్ గా తీ. దీని టైమింగ్ తగలయ్యా, నా పరిస్థితి అర్థం చేసుకోవే.
ఏయ్ మీ అమ్మాయిలు ఉన్నారే మీ గోల మీదే తప్ప పక్కన వాళ్ళ బాధ అర్థం చేసుకోరా ఈ డ్రైవర్ గారు ఎక్కడ చచ్చాడు మిస్టర్ మిస్సెస్ బాలు మేమే ఇదే వెహికల్ రండి భయ్యా కాటేజ్ కెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది 1 అవర్ 1 అవరా ఎందుకలా అరుస్తున్నావు నా వల్ల కాదు ఎందుకు ఎయిర్పోర్ట్ లో ఏం చేసావు ఏంటి అక్కడ పోసుకునేది ఆ ఎయిర్ హోస్టెసెస్ ఆ బాత్రూమ్ దగ్గరే పిచ్చపాటి కబుర్లు పెట్టుకున్నారు చివరికి పోసుకోవడానికి కూడా ప్రైవసీ లేదు దేవుడా గంట సేప తొందరగా పోనే వా ఓకే ఏంటి భయ్యా ఈ క్లౌడ్ ఎప్పుడు వర్షం పడుతుందో అవును అవును కూడా తెలియదు ఉన్న ఒక్క గొడుగు నువ్వే కదా విసిరేసావు అవును బాస్ మనల్ని ఎవరో రిసీవ్ చేసుకుంటారని చెప్పారే ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారో నేను ఎప్పుడు రిలీఫ్ అవుతాను రోలింగ్ హలో మిస్టర్ అండ్ మిస్సెస్ బాలు వెల్కమ్ టు కూర్గ్ థ్యాంక్ యూ మీరు కనిపించట్లేదా ఫోటోగ్రాఫర్ టూరిస్ట్ ప్లేస్ లో 5 నిమిషాలకు కలర్ ఫోటో ఇస్తారు కదా ఆ బాబతే అలాంటప్పుడు తనకి మన పేర్లు ఎలా తెలుస్తాయి గుడ్ పాయింట్ హలో మిస్టర్ బాలు ఐఎమ్ జాక్ ఫేమస్ కెమెరామెన్ ట్రైన్డ్ అట్ యూఎస్ మిమ్మల్ని షూట్ చేయబోయేది నేనే సారీ సార్ మిస్టేక్ అండ్ ఇట్స్ ఓకే మాకు అలాట్ చేసిన కాటేజ్ ఎక్కడ సార్ అక్కడ హలో జాయ్ గ్లాడ్ టు మీట్ యూ మీ టూ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ డైరెక్టర్ హే రోజ్ హలో మిస్ రోజ్ అండ్ షైలు హలో బై ద వే మిస్ రోజ్ కాదు మిసెస్ జాక్ ఓ రియల్లీ yes she is my wife nice అమ్మయ్య సారీ మిస్టర్ జాక్ ఇందాక ఎవరో డైరెక్టర్ అన్నావు ఎక్కడ బాలు ఎప్పుడు జోక్స్ ఏంటి తనే మన డైరెక్టర్ రోజ్ అవునా నేనెవరో మోడల్ అనుకున్నాను సారీ మిస్టేకన్ మీకు పొరపాట్లు బాగా అలవాటు అనుకుంటానయ్యా ఇట్స్ ఓకే ఆఫ్ కోర్స్ యు ఆర్ ట్రూ లోపలికి వెళ్దామా కమ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఇదే మీ కాటేజ్ ఎలా ఉంది వావ్ చాలా బాగుంది కదా నాకైతే ఇక్కడ నుంచి ఒక మంచి హారర్ పిక్చర్ చేస్తే అదిరిపోతుంది అని అనిపిస్తుంది మీకు హారర్ మూవీస్ అంటే ఇష్టమా ఇష్టం కాదు ప్రాణం ఎప్పటికైనా సరే హాలీవుడ్ హిచ్కాక్ లా అలరించే హారర్ సినిమా తీయాలనేది నా లక్ష్యం
వావ్, నాకు కూడా హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఏ రోజైనా నేను హర్రర్ మూవీ చూసాననుకోండి, ఆ రోజు రాత్రి ఆ క్యారెక్టర్ని నేను ఫోన్ చేసేసుకొని ఇంట్లో అందరినీ భయపెట్టేసేదాన్ని. జాక్ గారు, మీకు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుందండి?